ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను సిఐడి రెండో రోజు విచారించింది. సుమారు 6 గంటల పాటు తనను సిఐడి విచారించినట్లు కూడా లోకేష్ తెలిపారు. విచారణలో ఐఆర్ఆర్ఆర్ కు సంబంధించిన 4-5 ప్రశ్నలు అడిగినట్లు కూడా లోకేష్ తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో తనకు తన కుటుంబ సభ్యులకు ఎలాంటి పాత్ర లేదన్నారు లోకేష్. స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను సిఐడి అధికారులు రెండో రోజు విచారించారు. సుమారు 6 గంటల పాటు విచారించారన్నట్లు కూడా తెలుస్తుంది. లోకేష్ అనంతరం కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. పలు ప్రశ్నలు కూడా మీడియాని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో సిద్ధంగున్నారు. అనిల్, ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా నారా లోకేష్ ని రెండో రోజు సిఐడి అధికారులు విచారించారు. ఇదే టైంలో కూడా నారా భువనేశ్వరి గారి ఐటీ రిటర్న్స్ కూడా తీసుకొచ్చారు. దీనిపై నేను సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను అంటూ కూడా లోకేష్ అన్నారు కదా ఇందాక. సో ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఈ విషయంలో? నారా లోకేష్ను సిఐడి అధికారులు 2 రోజుల పాటు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా అనేక ఆరోపణల పైన ఆయన్ను విచారించారు. కోర్టు ఆదేశాలతో కూడా ఈ విచారణ కొనసాగిన పరిస్థితి. అయితే నిన్న 6.5 గంటలు విచారణ సాగా ఈరోజు 6 గంటల పాటు కూడా విచారించిన పరిస్థితి. అయితే నారా లోకేష్ ఒకటే అంశాన్ని నిన్న ఈరోజు చాలా సూటుగా చెప్పడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సిఐడి అధికారులు ఆరోపిస్తున్న ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకలు అంటున్నారో, ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు లేనేలేదు, దాంట్లో అవకతవకలు జరగలేదు. అయినప్పటికీ ఆధారాలు ఏమన్నా ఉంటే చూపించాలని అడిగినా అవి ఎక్కడా కూడా చూపించాలి. 1-2 ప్రశ్నలు వాటికి సంబంధించి అడిగారు తప్ప మరొకటి చేయలేదు. ఇతర అంటే సంబంధం లేని ఈ కేసుకి ఇక్కడ ఉన్న సందర్భానికి సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారు. అటు ఇటు ఇటు అటు నుంచి అడిగే ప్రయత్నం చేసి గజిబిజి గందరగోళం సృష్టించే వాతావరణం తీసుకొచ్చారు తప్ప వాస్తవానికి ఒకటంటే ఒకటి కూడా సరైన విధానంలో వాళ్ళు అడగడం కానీ దానికి దేనికైనా ఆధారం చూపడం కానీ సిఐడి అధికారుల విచారణలో అయితే చేయలేదంటూ కూడా నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు. ఈ రోజు వరకే విచారణకు రమ్మన్నారు వచ్చాను, మళ్ళీ తిరిగి నోటీసులు ఇస్తే కనుక రావాలి అంటే ఖచ్చితంగా వస్తాను. తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు కూడా ఎక్కడ తప్పు చేసే అలవాటు ఆలోచన ఎప్పుడూ ఉండదు. వ్యవస్థలను మేనేజ్ చేసి పదే పదే చెప్పారు నారా లోకేష్, వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును అక్రమంగా 32 రోజులు నిర్బంధించారు. ఇప్పుడు ఇతర తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా రాజకీయ కక్షకా సాధింపు చర్యలు కాకుండా ఇంకొకటి ఏమవుతాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు చేసిన వ్యాఖ్యలపైన కూడా నారా లోకేష్ పూర్తి స్థాయిలో మండిపడడం జరిగింది. ఇక విచారణ సందర్భంగా సిఐడి అధికారులు ఏదైతే తన తల్లి ఐటీ రిటర్న్స్కి సంబంధించి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా బయటకు తీసుకురావడం పాట అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆమె ఎక్కడా కూడా నిందితురాలుగా ఈ కేసులో లేనప్పుడు అవి ఎలా తీసుకొస్తారు, ఇదంతా కూడా ఇల్లీగల్ ప్రొసీజర్ కదా మీరు తీసుకొచ్చిన విధానం, దీని మీద కూడా నేను న్యాయ పోరాటం చేస్తానని కూడా సిఐడి అధికారులకు చెప్పాను, ఇప్పుడు మీడియా ముందు కూడా చెబుతున్నాను, ఖచ్చితంగా వీటిపైన కూడా నా న్యాయ పోరాటం ఉంటుందంటూ నారా లోకేష్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న 6 గంటలు ఈరోజు ఒక 6 గంటలు మొత్తం 12.5 గంటల పాటు సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్పాను. ఎక్కడ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రతి అంశానికి సమాధానం చెప్పేటటువంటి నాకాడ ఆధారాలు ఉన్నాయి, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ప్రతి అంశానికి సూటిగా నేరుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశానంటూ కూడా లోకేష్ చెప్పారు. ఇక ఏదైతే ఉందో నోటీసులు మళ్ళీ రేపు రమ్మని ఏమైనా ఇచ్చారని అడిగిన దానికి లేదు, ఖచ్చితంగా నోటీసులు ఇస్తే నేను విచారణకు హాజరవుతాను, మొత్తం వ్యవహారం పైన న్యాయ పోరాటం చేస్తాం. అయితే ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేక ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తూ ఉంది. ఎక్కడా కూడా 1 రూపాయి ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ ఇంకొకటి కానీ జరగలేదు. హెరిటేజ్కి సంబంధించిన భూములు ఇన్నర్ రింగ్ రోడ్లో పోయాయి తప్ప హెరిటేజ్కి ఎలాంటి లబ్ధి చేకూరలేదంటూ కూడా లోకేష్ చాలా సూటుగా చెప్పిన పరిస్థితి. అసలు ఇక ఇన్నర్ రింగ్ రోడ్ అంశానికి వస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. అప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే నిర్ణయాలు జరిగాయో అప్పుడు అధికారులు ఇచ్చినటువంటి కొన్ని అంశాలపైన మాత్రమే రివ్యూస్ చేయడం జరిగింది తప్ప అక్కడ వాటిల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్న పరిస్థితి లేదు. ఇక స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన అంశం ఉందో ఆ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి అజయ్ కల్లం రెడ్డి, అదేవిధంగా ప్రేమచంద్రారెడ్డిలు వీళ్ళే ప్రధాన ముద్దాయిలు.
చేయాలి మొత్తం వ్యవహారాల్లో. అసలు వాళ్ళిద్దరిని నిందితులుగా చేర్చడం కానీ విచారించడం కూడా చేయలేదు. వీరుల్లో ఒకరు ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలా కీలక పొజిషన్లో ఉన్నారు, ఇంకొకరు ప్రభుత్వంలోనే పనిచేస్తారు. వారిని ఎందుకు ప్రశ్నించరు? చేసిన తప్పు అధికారులు అయితే ఖచ్చితంగా అధికారులను కూడా శిక్షించాలి కదా. వారిని ఎందుకు ఈ మొత్తం వ్యవహారం నుంచి తప్పించారు? ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ప్రభుత్వం ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఇక ఓవరాల్గా చూస్తే వ్యవస్థలను మేనేజ్ చేసి వ్యవస్థలను అడ్డు పెట్టుకుని తాత్కాలికంగా ఏదో రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ న్యాయపరంగా ముందుకు వెళ్తామని కూడా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొంత స్పెషాలిటీస్ కల్పించాల్సిన అవసరం, ఏ క్లాసు ఏదైతే ఏ క్లాస్ స్పెషాలిటీసు అర్హత ప్రకారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇవ్వటం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత నిన్న ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ములాఖత్కి వెళ్ళిన మా కుటుంబ సభ్యులకు చంద్రబాబు కూడా ఆ విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా దీని మీద కూడా మా పోరాటం ఉంటుందంటూ కూడా లోకేష్ చెప్పడం జరిగింది. పూర్తిగా రాజకీయ కోణంలోనే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది అనేది నారా లోకేష్ వర్షన్గా ఈరోజు కూడా కనిపించింది. నారా లోకేష్ విచారణ అయితే పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీపిక అనిల్, ఏదైతే హైకోర్టు ఒకరోజు మాత్రమే నారా లోకేష్ ని విచారించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో నెక్స్ట్ డే కూడా సిఐడి అధికారులు 41A అంటూ ఇచ్చి కూడా రెండో రోజు కూడా విచారణకు హాజరు కావాలంటే కూడా సిఐడి అధికారులకి రెస్పెక్ట్ ఇచ్చి నేను హాజరయ్యాను అంటే మీడియా అడిగిన ఒక క్వశ్చన్ కి నెక్స్ట్ రేపు కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుందా అని అడిగినప్పుడు కూడా ఏమో నాకు తెలియదు, లవ్ లెటర్ ఇస్తే వస్తాను అంటూ కూడా ఆయన వ్యంగ్యంగా సమాధానాలు చెప్పారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రేపు కూడా హాజరయ్యే అవకాశం ఉందంటారా? అంటే లేదు, నోటీసులు అయితే ఇవ్వలేదు, సిఐడి రమ్మలేదు, రమ్మంటే ఖచ్చితంగా వస్తానని లోకేష్ సమాధానం చెప్పారు. అయితే కోర్టు ఆదేశాలతో లోకేష్ను విచారించాలని చెప్పి కూడా కోర్టు కొన్ని గైడ్లైన్స్ చెప్పింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే 2 రోజుల పాటు, ఒక రోజు ఆ 2 రోజులు అనేది ఆ నిబంధనలు లేకపోబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు విచారణకు పిలిచే అవకాశం వెసులుబాటు సిఐడికి ఉంది కాబట్టి ఒకటి 1వ రోజు 2వ రోజు పిలిచారు, ఆయన వచ్చి సమాధానాలు చెప్పారు. అయితే ఈ రోజుతో విచారణ ముగిసిందనే మనం అనుకోవాలి, ఎందుకంటే రేపు రమ్మని చెప్పలేదు కాబట్టి. ఫర్దర్గా మళ్ళీ పిలిస్తే నేను వస్తాను, నా మీద ఒకవేళ వాళ్ళకి ఎక్కువ ప్రేమ అధికంగా ఉండి పిలిస్తే ఖచ్చితంగా నేను వస్తాను, సిఐడి అడిగే ప్రతి అంశానికి నేను సమాధానం చెప్తాను. ఇక్కడ కాలక్షేపం చేయడం తప్ప, కాలం వెళ్ళదీయడం తప్ప మరొకటి లేదు. కేవలం ఏదో ఒక కోణంలో రాజకీయంగా ఇబ్బంది పెట్టామనే ఆలోచన ద్వారా ఈ ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేస్తుంది తప్ప ఈ విచారణ ద్వారా ఒక్కటంటే ఒక అంశానికి సంబంధించిన ఆధారాన్ని కానీ ఒకటి కానీ దేనిని కూడా వాళ్ళు చూపించలేకపోయే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా లోకేష్ సూటిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు దీపిక. అయితే అనిల్ ఇక్కడ ఒక విషయం చెప్పారు, ఏదైతే స్క్రీన్ మీద కూడా తనకి లోకేష్ కి ఒక స్క్రీన్ మీద చూపించారు, ఇన్నర్ రింగ్ రోడ్ లో నుంచి హెరిటేజ్ ఆస్తిని హెరిటేజ్ ఉన్న ప్రదేశంలో కూడా దాంట్లో గుండా ఇన్నర్ రింగ్ రోడ్ పోయింది అంటూ కూడా లోకేష్ చెప్పారు. నాకే తెలియదు ఇప్పటి వరకు హెరిటేజ్ ఆస్తి ఒకటి పోయింది అనేది కూడా ఒకటి లోకేష్ అన్నారు కదా. దీనిని రేపొద్దున ఏమైనా ఫర్దర్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంట దీనిపై? అంటే విచారణ సందర్భంగా సిఐడి అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన అలైన్మెంట్ మ్యాప్లు చూపించారు. ఆ మ్యాప్లో సిఆర్డిఏ పరిధిలోకి రాకపోయినప్పటికీ కొంత హెరిటేజ్ సంబంధించిన భూమి ఒకటి ఉంది. ఆ మేము కొనుగోలు కంచేరు ప్రాంతంలో కొనుగోలు చేసిన భూమి, ఆ భూమి ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పేపర్స్ మాత్రమే సహజంగా కంపెనీలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిశీలిస్తాను తప్ప భౌతికంగా చూసే ఫీల్డ్ టీం వేరేది ఉంటుంది. అయితే నేను ఎప్పుడూ దాన్ని స్వయంగా పరిశీలించి చూసిన పరిస్థితి లేదు. అయితే ఇక్కడ సిఐడి అధికారులు ఏదైతుందో ఇన్నర్ రింగ్ రోడ్లో మీ భూమి కూడా కొంత పోతుందని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం. మా భూమే కొంత పోతున్నప్పుడు ఇంకెక్కడ అక్రమాలు చోటు చేసుకుని ఎక్కడ అవినీతి జరిగింది అనేది మా వర్షన్గా ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు చెప్పలేకపోవడం ఈరోజు కొంత సిఐడి నుంచి కూడా కనిపిస్తుంది. ఇది కేవలం రాజకీయ ప్రేరేపణతో కూడిన కేసులు మాత్రమే అంటూ కూడా లోకేష్ చెప్పే ప్రయత్నం చేశారు. జరిగిన ఏదైతే ఉందో విచారణ అంతా కూడా తూతూ మంత్రంగానే ఉంది తప్ప ఎక్కడ వాస్తవాలకి దగ్గరగా లేదు. ఎందుకంటే వారు చెప్తున్నటువంటి మాటలకు ఆధారాలు ఎక్కడా లేవు. అనేక అంశాలపైన నేను స్పష్టత అడితేనే కనీసం సిఐడి అధికారులు చెప్పిన పరిస్థితి కూడా లేదంటూ నారా లోకేష్ అయితే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు, ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు అక్రమాలు చోటు చేసుకున్న పరిస్థితి లేదు. ఏదైనా నష్టం జరుగుంటే అది ఇంకా నిజంగా హెరిటేజ్ కంపెనీకి అది జరిగి ఉండాలి. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్లో కొంత భూమి పోయిందంటే అది హెరిటేజ్ సంస్థకి సంబంధించింది. మా ఆస్తులు ప్రతి ఏడాది ప్రకటిస్తా ఉన్నాం, ఆస్తులు ప్రకటించిన దానికంటే 1 ఎకరా కానీ 1 రూపాయి కానీ అధికంగా ఉన్నా కూడా ప్రభుత్వానికి మేము ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దమ్ము ధైర్యం ఉంటే అది నిరూపించాలంటూ కూడా ఏదైతే ఉందో సిఐడి చేస్తున్నటువంటి ఆరోపణలను నిరూపించాలంటూ కూడా నారా లోకేష్ గట్టిగానే సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి కూడా మనకు కనిపించింది దీపిక. రైట్, థ్యాంక్ యూ అనిల్.